హలో ఎవ్రీబాన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ సో ఈ రోజుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక జిల్లాకు సంబంధించి సో ఈ జిల్లాలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆసక్తిని ఎవరు కూడా చూపించడం లేదు అంటూ మనకైతే సో ఈ ఒక పేపర్ ఆర్టికల్లో రావడం జరిగింది అంతేకాకుండా కొన్ని శాఖలకి కట్ ఆఫ్ మార్కులు మరికొన్ని శాఖలకి కట్ ఆఫ్ మార్కులు అయితే నిర్ణయించడము జరగడం లేదు అంతేకాకుండా సో గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు తెలియచేసిందో ఎలాంటి మనకు కట్ ఆఫ్ మార్కులు ఉండవు మెరిట్ బేసిస్ ఎక్కువ నుండి తక్కువ మార్కులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నిర్ణయం అయితే తీసుకుందో కానీ జిల్లాల వారిగా కమిషనర్లు కలెక్టర్లు మాత్రము ఈ యొక్క పద్ధతిని పాటించడం లేదు అంటూ మనకైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా సో మొత్తానికైతే ఈ సచివాలయ నోటిఫికేషన్ టూ పాయింట్ జీరో ఏమైతే అంటే అంత గందరగోళంగా మారిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా అసలు ఎవరికి జాబ్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము అందుకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ప్రతిరోజు మీరు నోటిఫికేషన్స్ పొందుతారు ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ ద క్లాస్ సో ఫ్రెండ్స్ ఈరోజు పేపర్లో చూడవచ్చు డైరెక్ట్ మెయిన్ హెడ్డింగ్ సచివాలయం గందరగోళం పోస్టుల భర్తీలో రోజుకొక మాట శాఖకు రకంగా ఆదేశాలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో చూద్దాం పూర్తి వివరాలు అయితే చూద్దాం మనం మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఈ జిల్లాలో పూర్తి వివరాలు అయితే చూద్దాము సో అధికారుల్లో అయోమయం కటాఫ్ మార్కులపై మారిన నిబంధన ఫలితాలు విడుదలై పక్షం రోజులు అయినా కూడా అంటే పదిహేను రోజులు కావస్తున్నా కూడా నియామకాలపై ఇంకా రానటువంటి స్పష్టత ఆందోళనలో అభ్యర్థులు అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో పోస్టుల భర్తీకు రోజుకొక మాట శాఖ శాఖకు రకంగా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక చూద్దాం సో మనకిది ఒంగోలు నుంచి ప్రకాశం నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అయితే గ్రామ వార్డు సచివాలయ పోస్టుల భర్తీలో గందరగోళము నెలకొంది రిజర్వేషన్ మెరిట్ రోస్టర్ ప్రతిపాదకన మొత్తము పన్నెండు వందల యాభై ఎనిమిది పోస్టులకు గాను ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తిలో అభ్యర్థుల యొక్క ధృవపత్రాలను పరిశీలనకు పిలుస్తామని తొలుత అధికారులు ప్రకటించారు కానీ ఇక్కడ ఏం జరిగింది వాస్తవానికి పిలిచింది మాత్రము పద్నాలుగు వందల ఇరవై ఐదు మందిని మాత్రమే ఓకేనా పద్నాలుగు వందల ఇరవై ఐదు మందిని మాత్రమే అయితే పశు పశుసంవర్ధక శాఖ సహాయకులు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ విభాగంలో ఉన్న పోస్టుల కన్నా పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది సో ఆ విభాగాలను మినహాయించిన ధృవ పత్రాల పరిశీలనకు ఒకటి స్టూడెంట్ నిష్పత్తిలో పిలవలేదనే విషయము స్పష్టమవుతుంది సో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఏడతెగని సమీక్ష సమావేశాలు పెడుతూనే ఉంది కానీ స్పష్టత అయితే రావడం లేదు బుధవారం నాటికి పన్నెండు వందల యాభై ఎనిమిది పోస్టులు అంటే మొత్తము పెరిగిన పోస్టులతో అన్నీ కూడా కలపడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ పదమూడు జిల్లాలో కూడా అయితే మనకి ఇక్కడ పన్నెండు వందల యాభై ఎనిమిది పోస్టులు ఓకే పన్నెండు వందల యాభై ఎనిమిది పోస్టులు కేవలము ఐదు వందల ఎనభై నాలుగు మందిని మాత్రమే జిల్లా సెలక్షన్ కమిటీ నిర్ధారించింది ఓకే పన్నెండు వందల యాభై ఎనిమిది పోస్టులో ఐదు వందల ఎనభై నాలుగు మంది మాత్రమే నెక్స్ట్ స్క్రీనింగ్ తర్వాత కొంతమందిని కమిటీ ఎంపిక చేయనుంది అయినప్పటికీ అధిక సంఖ్యలో పోస్టులు మిగిలిపోయే అవకాశం అయితే ఉంది ఓకేనా సో so, ఇక్కడైతే మనకు క్లియర్గా ఇచ్చారు సో so, ఇంకా ఏమి ఇచ్చారంటే తొలి దఫా నుంచి పాఠాలు నేర్వని ప్రభుత్వము చూద్దాం గతేడాది పెద్ద ఎత్తున గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది కట్ ఆఫ్ తదితర నిబంధనల వల్ల పోస్టులు మిగిలిపోవడంతో తర్వాతి మార్కులతో సడలింపులు ఇచ్చి భర్తీ చేపట్టింది ఈ దఫా ఈ గందరగోళానికి ఆ గందరగోళానికి తావు లేకుండా చూడాలని తొలుత కట్ ఆఫ్ నిబంధనను ఎత్తివేసింది మళ్ళీ దానిని కొన్ని శాఖలు కొన్ని శాఖల పెద్దలు అమలు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో వెరిఫికేషన్ టైంలో మరి కట్ ఆఫ్ ఆదేశాలు ఇలా ఉన్నాయి చూద్దాం మొదట ఎక్కువ మ ఎక్కువ నుంచి తక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకు ఎంపిక చేయాలని నిర్ణయించారు సర్టిఫికేట్ల పరిశీలన కూడా పూర్తయిన తర్వాత వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ పట్టు పరిశ్రమల విభాగాల్లో పట్టు పరిశ్రమల విభాగాల్లో కట్ ఆఫ్ను ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు జారీ చేశారు ఆ ఆదేశాలను కూడా మళ్ళీ ఉపసంహరించుకునే ఉపసంహరించుకోవాలనేటువంటి యోచనలో ఉన్నట్లుగా అంటే ఆదేశాలు ఆల్రెడీ జారీ చేశారు అయినా వాటిని మళ్ళీ టేక్ బ్యాక్ అంటే రిటర్న్ తీసుకునే అవకాశాలే కోసము ఆలోచిస్తున్నారు ఓకేనా ప్రభుత్వం ఇలాంటి నిలకడ లేని నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అధికారులతో పాటు అభ్యర్థుల్లో కూడా తీవ్ర ఆందోళన మరియు గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుందంటూ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఖాళీల పోస్టుల ఖాళీ పోస్టుల భర్తీలోనూ అయోమయమే నోటిఫికేషన్ విడుదలైన తేదీ నాటి నుండి పరీక్ష జరిపి ఫలితాలు విడుదల మధ్యలో ఖాళీ అయిన పోస్టులను అదనంగా భర్తీ భర్తీ తలపెట్టాలని ఇంత ఇంతవరకు బాగానుంది కానీ పరీక్షకు ముందు వివిధ విభాగాల ఖాళీలను గుర్తిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది అయితే తాజా సవరణలో భాగంగా పరీక్షకు ముందు గుర్తించిన ఖాళీలో కొన్నింటిని కుదించారు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగాల ఖాళీల ఆధారంగా తమ అవకాశాలను బేరుజు వేసుకొని రాసే విభాగాన్ని ఎంచుకోవడం అయితే జరిగింది ఓకేనా పరోక్షంగా ఇది వారి అంచనాలను తప్పిస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ అసిటెంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి పోస్టులు అని చెప్పేసి దానికి అప్లై చేసుకున్నాను అనుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకేంటి మహిళా పోలీస్ మహిళా పోలీస్ లేదా సో ఎడ్యుకేషన్ దానికి కూడా అప్లై చేశాను అనుకోండి ఓకేనా అయితే డిజిటల్ అసిస్టెంట్కు చాలా త ఎక్కువ ఉన్నాయని చెప్పి డిజిటల్ అసిస్టెంట్ చేశాను కానీ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఉంది కదా దానికి అప్లై చేస్తాను చేయలేదు దానికి తక్కువ ఉన్నాయని కానీ అనూయంగా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్కి ఏమైందంటే బాగా పెరిగాయి పోస్టులు అంటే ఏమైంది ఇక్కడ నేను ఎంచుకున్నటువంటి ఆప్షన్లో నాకు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది నేను ఏదైతే ఆప్షనల్గా వదిలేస్తానో అక్కడ బాగా పెరగడంతో అవకాశాన్ని కోల్పోయినట్లుగా ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో పరీక్షలకు ముందు తొలుత పదకొండు వందల ఎనభై ఐదు పోస్టులు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నట్లుగా గుర్తించారు సో ఆ ఖాళీలో పశు సంవర్ధక శాఖ సహాయక విభాగంలో పదమూడు పంచాయతీ సెక్రటరీ గ్రేట్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్ పదిహేను ఇంజనీరింగ్ అసిస్టెంట్ పన్నెండు గ్రేట్ ఫైవ్ పంచాయతీ కార్య సెక్రటరీ వన్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ విభాగంలో ఒక పోస్టును తగ్గించి చూపెట్టారు ఫలితాల అనంతరము సవరించిన నోటిఫికేషన్లో మరికొన్ని విభాగాల్లో పోస్టులను అద్దంగా చేర్చి పన్నెండు వందల యాభై ఎనిమిది పోస్టులను నిర్ధారించి నియామక ప్రక్రియను చేపట్టారు సో అర్హత సాధించిన ఆసక్తి చూపని అభ్యర్థులు చూద్దాం ఇవి ఒక్క జిల్లా గురించి చెప్పుకుంటున్నాం మనం కానీ పదమూడు జిల్లాల అభ్యర్థులకు సేమ్ వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఇది సేమ్ సిచ్యువేషన్ పదమూడు జిల్లాలలో కూడా ఇదే విధంగా ఉంది సో పోస్టులు మిగిలిపోవడానికి ప్రభుత్వం విధించిన నిబంధనలకు తోడు ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు అర్హత సాధించడం కూడా కారణంగా ఉంది ప్రొబిషన్ పీరియడ్ రెండేళ్ళ ఉండడంతో పాటు ఈ ఉద్యోగము చేస్తూ మెరుగైన వేరే కొలువు సాధించిన వారు దీనిని విడిచిపెడుతుంటే ఇప్పటిదాకా వారు అందుకున్న జీతం మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలనేటువంటి నిబంధన ఉండడం పట్ల కూడా అర్హత సాధించిన వారు సైతం ముందుకు రావడము లేదు తమ కెరియర్ దీంతో ఆగిపోతుందేమోనని భయపడుతున్నారు ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలతో పాటు ప్రొబిషన్ సమయాన్ని కూడా తగ్గిస్తే తగ్గిస్తే మరికొంతమందికి మరికొంతమంది ముందుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు ఈ యొక్క ఆర్టికల్లో అంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో స్ట్రక్ అయిపోతామేమో అని ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్ కానీ నో ప్రాబ్లమ్ ఏపీఎస్సి క్యాలెండర్లో వచ్చిన తర్వాత కూడా వాటి కూడా ట్రై చేయవచ్చు సో అంతేకాకుండా మరి ఒక నిబంధన అయితే తీసుకువచ్చారు ఏదైతే మనం ఇన్ని రోజులు చేసినటువంటి వర్క్కి శాలరీ ప్రొవైడ్ చేశారు కదా దాన్ని అయితే తిరిగి చెల్లించాలి అంటూ మనకైతే ఒక నిబంధన అయితే ఉంది సో దానిపైన ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఉద్యోగ ఉద్యోగార్థుల్లో అవగాహన కరువు చూద్దాం గత సంవత్సరం చేపట్టిన నియామకాల్లో అర్హులైన అభ్యర్థులు లేక కొన్ని పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి ముఖ్యంగా విలేజ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ విభాగంలో జిల్లాలో మూడు వందల యాభై సచివాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి వెటర్నరీ సైన్స్ విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోర్సును అందజేసే కళాశాలలో నాలుగు మాత్రమే ఉన్నట్టు సమాచారం అంతేకాకుండా నిరుద్యోగుల్లో ఫలానా కోర్సు చేస్తే ఈ పోస్టుకు అర్హులు అన్న అవగాహన కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది అంటూ సో ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నంలో ఈ యొక్క ఆర్టికల్ ఉంది అన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా కానీ ఇది ఒకటి వాస్తవం ఫ్రెండ్స్ ఇప్పుడైనా కూడా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి కోర్స్ అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మనకి మంచి అవకాశాలు అయితే ఉంటాయి ఓకేనా చాలామందికి తెలియదు ఇలాంటి కోర్స్ ఒకటి ఉంటుంది అని కూడా ఎప్పుడైతే ఈ యొక్క సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడే వెలుగులోకి వచ్చినటువంటి కోర్సే ఇది యానిమల్ హస్బెండరీ జస్ట్ ఎగ్జామ్ రాసిన వారికి డైరెక్ట్ ఉద్యోగమే వస్తుంది ఫ్రెండ్స్ ఎన్ని మార్కులైనా రాని ఓకేనా కొన్ని జిల్లాలో పది మార్కులు కట్ ఆఫ్గా పెట్టారు మరికొన్ని జిల్లాల్లో అసలు కట్ ఆఫ్ అయ్యలేదు ఎన్ని మార్కులు వచ్చినా కూడా జాబ్ అయితే ఇవ్వడము జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ సో మీ ఫీడ్బ్యాక్ ఏంటి మీ కామెంట్ ఏంటి అసలు మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం హ్యావ్ అనే స్టే బాయ్